శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దీక్ష ముగిసిన తర్వాత కేరళలోని శబరిమల ఆలయానికి వస్తారు స్వాములు. ఇరుముడి సమర్పించి అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగు పయనమవుతారు. ప్రతి ఏడాది ఈ సమయంలో శబరిమలలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అయితే ఈసారి మాత్రం స్వాముల సంఖ్య మరింత పెరిగింది. దీంతో దర్శనానికి వచ్చిన చాలామంది అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకర విళక్కు పూజలు కొనసాగుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా అయ్యప్ప స్వామి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. ఎంత ఆలస్యమైనా పర్లేదనుకుని గంటల తరబడి క్యూ లైన్లోనే ఉంటున్నారు భక్తులు. దీక్షను పూర్తి చేసిన భక్తులు స్వామిని దర్శించుకుందామనుకుంటే క్యూ లైన్లో వేచి ఉండటమే తప్ప దర్శన భాగ్యం మాత్రం కలగడం లేదు. పంబ అపాచీకి మేడ నుంచి శబరి పీఠం వరకు క్యూ ఉంటోంది. దీంతో చాలామంది స్వాములు అయ్యప్పను దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి వచ్చి రోజుల తరబడి అక్కడే ఉంటున్న భక్తులు ఇక స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దర్శనానికి సమయం పట్టడం మాత్రమే కాదు, శబరిమలకు వెళ్లే రహదారుల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా పంబ చేరుకొని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన భక్తులు పందలంలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ఇరుముడి సమర్పించి అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగు పయనమయ్యారు. రోజుకు 100,000 మందికి పైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు. అందుకుగాను ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా ఇంత దూరం వచ్చి కూడా అయ్యప్పను దర్శించుకోవడం కుదరడం లేదని అయ్యప్ప భక్తులు చెబుతున్నారు.